నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో విద్యుత్ కోతలపై సబ్స్టేషన్లో రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు నార్లాపూర్, వెంకటాపూర్ కే గ్రామాలకు చెందిన రైతులు నార్లాపూర్ గ్రామ సబ్స్టేషన్లో నేడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రైతుల పక్షపాతి అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు కోతలు విధించడం సబబు కాదని రైతులు అన్నారు. పక్క జిల్లాలో 24 గంటల కరెంటు సప్లై చేస్తూ ఉంటే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కోతలు విధించడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో రైతులు పొలాలు ఎండిపోవడం జరుగుతుందని, రైతులకు విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కోతలు విధించడం సబబు కాదన్నారు. ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్, వెంకటాపూర్ కే గ్రామాల రైతులు ప్రవీణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బత్తుల సుదర్శన్, నర్సింహులు, వెంకట్, చంద్రం, ప్రశాంత్, లంబాడి చందర్, నీలం బాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేమున్న అద్దెకరనే వేసినాము. ఆ అద్దెకరవి కూడా మాకు కరెంటు లేక ఎండిపోతున్నాయి. ఈ రోజు రైతు మేము ట్రాక్టర్ కు మా మందుల ఖర్చులు అవన్నీ మళ్ళీ రెట్టింపే ఖర్చులు అవన్నీ పెట్టుబడి పెట్టి కూడా మేము కరెంటు లేకుండా ఈ రోజు నష్టపోతున్నాం. రైతులందరం ఒక్కొక్కటి మొత్తం ఎండిపోతుంది. మేము ఏం దీన్ని బతకాలి? మేము రైతులం అట్లా అప్పుడు వడ్లు కొనమాట అప్పుడు కొనలేరు, అట్లే స్ట్రైక్ చేస్తే అప్పుడు కొన్నారు. మళ్ళీ ఇప్పుడు వడ్లు పెట్టినాం, పెట్టమన్నారు, పెట్టుబడి పెట్టినాము, అయినా ఇప్పుడు మాకు కరెంటు లేదు. కరెంటు లేకుండా ఎట్లా మాది పరిస్థితి ఏంది? ఇదంతా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర బంగారు పథకం, బంగారు తెలంగాణ అన్నారు. ఇదంతా ఏది? మాది బంగారు తెలంగాణ గిదేనా? రైతుల సంపన్నకేనా ఈ తెలంగాణ వచ్చింది? ఎందుకు మాకు ఈ తెలంగాణ ఎందుకు వచ్చి ఏం లాభం మాకు? ఇదంతా ఏంది? ఇప్పుడు మొత్తం పత్తి రైతులందరూ నష్టపోతున్నారు, పంటలు లేక.